ఒక నమ్మకం అయితే పెరుగుతోంది వైసీపీలో అంటే ఒక విశ్వాసం ప్రజలు తమను నమ్మారు బలంగా అనే ఒక విశ్వాసం అయితే రోజు రోజుకి వైసీపీలో పెరుగుతోంది వైసీపీ నాయకుల్లో కూడా అంటే వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విషయంలో కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో కానీ ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజాదరణ అనేది ఉంటుంది కాబట్టి అదే ప్రజాదరణతో అదే సంకల్పంతో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షం మీద చేస్తున్న విమర్శ విమర్శలు ఏవైతే ఉన్నాయో వాళ్ళల్లోని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ప్రజలకు తెలియజేస్తున్నాయి అనేది తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన శపథం ఏదైతే ఉందో ఆయన అంటే ఒక సవాల్ అనాలో ఒక శపథం అనాలో ఏదో ఒకటి దాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా అయింది అది టీడీపీకి అలాగే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ శపథం విషయంలో ఈ సవాళ్ళను స్వీకరించాలా లేదా ఒకవేళ స్వీకరిస్తే భవిష్యత్తులో పరిస్థితులు ఏంటి ఈ శబ్దానికి ఈ సవాల్కి ప్రతి సవాల్ ఏం చేయాలి అనేది ఇప్పుడు టీడీపీ అంతర్మతనంలో జరుగుతున్న చర్చ అంట అంటే వాస్తవానికి ఆయన పెద్దిరెడ్డి రెడ్డి గారు ఏం చేశారు ఏం చెప్పారు అంటే వాస్తవానికి ఇటీవల జడ్జి జస్టిస్ రామకృష్ణ ఎపిసోడ్ మీద ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు అయినా సరే టీడీపీ నేతలు పదే పదిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విమర్శిస్తున్న నేపథ్యంలో ఆయన మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి నేరుగా ఆయన పెద్దిరెడ్డి రామచంద్రరాడు గారు ఒక సవాల్ విసిరారు సొంత జిల్లా ఆయన చిత్తూరులో ఆయన కనుక గెలిస్తే చంద్రబాబు గారు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అని చెప్పి ఆయన ఒక సవాల్ విసిరారు అంటే ఇదే నేపథ్యంలో చంద్రబాబు గారు చాలా దళిత వ్యతిరేకి అందుకే ఆయనకు తానంటే ఒక భయం పట్టుకుంది అందుకే తన మీద పదే పదే తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే ప్రయత్నాలు చేస్తూ కొన్ని కొన్ని ఆరోపణలు చేస్తున్నారు అనేది అయితే ఇక్కడ ఆయన చిత్తూరులో గెలిస్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేసిన సవాలు మరి దీనికి సంబంధించి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం ఎవరు శాశ్వతం కాదు అనేది ప్రజలు తెలుస్తూ ఉంటారు సో ఇటువంటి నే నేపథ్యంలో ఇటువంటి శబ్దాలు చేసిన నేపథ్యంలో మరి అది అంటే అంత కాన్ఫిడెన్స్ ఉందా ఖచ్చితంగా ఇక నెక్స్ట్ చిత్తూరు జిల్లాలో చిత్తూరులో చంద్రబాబు గారు గెలవరని అంటే ప్రజాదరణ అంత పెరిగిందని అనుకుంటున్నారా ఏంటనేది కూడా రేపు జరగబోయే తిరుపతి ఎన్నికల్లో అర్థమవుతుంది అంటే గెలుపు ఖాయమైనా ఆ గెలుపుకు సంబంధించి వచ్చే మెజారిటీ ఓటింగ్ శాతం ఏంటనే దాని మీదే ఇప్పుడు ఒక క్లారిటీ వస్తుంది వైసీపీ పరిపాలనకు సంబంధించి ఈలోపు పెద్దిరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారు చేసిన ఈ శపథం ఏదైతుందో అది మరికొంత కాస్తంత ఆసక్తి రేకెత్తిస్తుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి